కొద్ది రోజులుగా గ్రామ ప్రజలంతా చాలా ఆందోళన చెందుతున్నారు. రాత్రవగానే వారి మేడపై ఎవరో నడుస్తున్నట్టుగా అనిపించేది. నడవడంతో పాటు గజల శబ్దం వినిపించేది. కానీ భయం వల్ల మేడ మీదకి వెళ్ళి అసలు విషయం ఏమిటో చూసే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. ఒకరోజు రాజు, అతని భార్య సీమ నిద్రపోతుంటారు. ఏమయ్యో ఏమయ్యో వీణు, పడుకునే ముందు కిటికీలు తలుపులు మూసి పడుకో. ఊరిలో పరిస్థితి అస్సలు బాగాలేదు. ఇదేం దయ్యమో కానీ అందరి ఇంటి మేడలపై తిరుగుతుంది. ఒకవేళ అది గాని లోపలికి వస్తే? ఆరచి, ఎందుకు ఊరికనే భయపడుతూ ఉంటావు? నేనైతే అస్సలు భయపడటం లేదు. అది గాని మన మేడ మీదకి వచ్చిందనుకో, నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి దానంతేంటో తేల్చుకుని వస్తాను. రాత్రి 12 గంటలు అవగానే వాళ్ళ ఇంటిపై నుండి ఎవరో నడుస్తున్న చప్పుడవుతుంది. ఆహా, ఎలా పడుకున్నాడో చూడు, వట్టి కోతలు రాయుడు. నువ్వన్నావో లేదో మన ఇంటి మేడపైకి వచ్చింది. అరే ఆపు పిచ్చదానా, నీ ఆవేశమంతా నా మీద చూపిస్తావా ఏంటి? ఆయన ఒక సాధారణమైన దయ్యానికి ఇంత భయపడతావెందుకు? నేనిప్పుడే మేడ మీదకెళ్ళి దానంతా తేల్చేసి వస్తాను. కావాలంటే నువ్వు నాతో రా. అమ్మో, నేను రాను. నా కాలుని నేనే నరుక్కుంటానా? నాకు నా ప్రాణం అంటే ఎంతో తీపి. నువ్వే వెళ్ళు. తరువాత రాజు మేడ మీదకెళ్తాడు. మేడ మీదకెళ్ళగానే అతను అలా చూస్తూ ఉండిపోతాడు. అక్కడ తలలేని ఒక దయ్యం నిలబడి ఉంటుంది. దాని తలని అది తన చేత్తో పట్టుకొనుంది. ఈరోజు నాకు నా మొదటి భోజనం దొరికింది. నువ్వు వచ్చావా? ఈరోజు చాలా మజాగా ఉంది. నీ శరీర సహాయం వల్ల నేను పూర్తి గ్రామాన్ని ఆక్రమించుకుంటాను. అయ్యయ్యో, నన్ను క్షమించండి దయ్యం గారు, ఏదో నా వల్ల చిన్న తప్పు జరిగిపోయింది. కింద నా భార్య బిడ్డలు ఏమైపోవాలి చెప్పండి, నన్ను క్షమించండి. నీకెంత ధైర్యం? నువ్వు నాకే ఎదురు వస్తావా? నీ తప్పుకి నీకు తప్పక శిక్ష పడుతుంది. తరువాత దయ్యం తన శక్తితో అతన్ని ఒక మంత్రం వేసి తాడుతో కట్టేస్తుంది. ఇక అతన్ని తీసుకుని ఎగిరిపోతుంది. అయ్యయ్యో సీమా, అయ్యయ్యో సీమా. అతని గొంతు విని సీమ కిటికీ దగ్గరకు వస్తుంది. కిటికీలోంచి బయటికి చూసిన ఆమె గాబరా పడిపోతుంది. ఆ దయ్యం ఆమె భర్తని తీసుకుని ఎగిరిపోవడం చూస్తుంది. అయ్యయ్యో భగవంతుడా, ఎంత పని జరిగిందిరా, నా పని అయిపోయిందే. ఆ దయ్యం నా భర్తని ఎగరేసుకుపోయిందే. ఇప్పుడు నా గతేం గాను, నాకెవరు సహాయం చేస్తారు? దేవుడా, నా భర్తని కాపాడు, నా భర్తని కాపాడు. తెల్లవారగానే ఈ సంగతి ఊరంతా తెలిసింది. చూడు సోదరా, రాత్రి ఆ రాజుని దయ్యం ఎత్తుకెళ్ళిందంట. నాకైతే ఇప్పుడు అనుకుంటుంటే చాలా భయమేస్తుంది. అరే, నాకు తెలిసి ఆ దెయ్యం రాత్రే రాజు గారిని బాగా తినేసి ఉంటుంది అనుకుంటున్నానరా. చూడు సోదరా, మనం ఎంతైనా ధైర్యంగా ఉండాలి, కొంచెం తెలివిగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బయటపడకూడదు, అప్పుడే ఆ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోగలం. తరువాత రాత్రి అవగానే ఆ ఊరి శ్మశానం నుండి రాజు అరుపులు వినిపిస్తాయి. కాపాడండి, కాపాడండి. అరే, ఎవరికైనా వినిపిస్తుందా లేదా? నన్ను కాపాడండి రాయ్. ఈ అరుపులు విన్న గ్రామస్తులు ఆందోళన పడతారు. చూడు సోదరా, ఇది ఆ రాజు గొంతు కదా, వాడినైతే ఆ దయ్యం ఎత్తుకెళ్ళిందిగా. నాకు తెలిసి ఆ దయ్యం నిన్న వాడిని తీసుకెళ్ళింది కదా, వాడిని తినకుండా పక్కనే ఉన్న ఆ శ్మశానంలో వాడిని దాచిపెట్టినట్టుంది. ఇప్పుడు మనిద్దరం వెళ్ళి వాడిని మనం కాపాడాలి. అమ్మో, ఏంటి సోదరా నువ్వు మాట్లాడేది? మనం శ్మశానంలోకే, మన చావు మనమే కొని తెచ్చుకుంటామా ఏంటి? అలా మాట్లాడకు సోదరా, మనమే వెళ్ళాలి. మనమే వెళ్ళి రాజుని విడిపించుకుని రావాలి, ఎందుకంటే వాడు మన మిత్రుడు కదా. తరువాత ఇద్దరు శ్మశానం వైపు వెళ్తారు. అక్కడ నుండి రాజు గొంతు వినిపిస్తూ ఉంటుంది. కాపాడండి, 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 కాపాడండి. వాళ్ళు ముందుకు వెళ్తున్న కొద్దీ వాళ్ళకి ఇంకా భయంకరంగా అరుపులు వినపడతాయి. చాలా వేగంగా గాలి వీస్తుంది. చూడు సోదరా, చాలా భయంగా ఉంది, రా వెనక్కి వెళ్ళిపోదాం. అరే కొంచెం ఆగరా బాబు, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఎలాగోలాగా రాజుని తీసుకుని మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. తరువాత కొద్దిసేపట్లో వాళ్ళు ఆ స్థలాన్ని చేరుకుంటారు. అక్కడి నుంచే చప్పుడు వస్తుంది. అది ఒక గొయ్యి, అందులోంచి రాజు గొంతు వినిపిస్తుంది. నాకు తెలిసి ఆ రాక్షసి రాజుని ఈ గొయ్యిలో పెట్టి దాచిపెట్టినట్టుంది. చలో వెళ్ళి మనం ఆ గొయ్యను తవ్వి రాజుని బయటకు తీసుకొద్దాం. వాళ్ళు ఆ గొయ్యి తవ్వగానే ఒక చేత్తో తన తలని పట్టుకొని తలలేని దయ్యం బయటికి వస్తుంది.
వాళ్ళిద్దరూ భయంతో వణికిపోతారు. చెచ్చండ్రా బాబోయ్, ఇదేం దెయ్యరా బాబోయ్, పరిగెత్తండ్రోయ్ పరిగెత్తండ్రోయ్ పరిగెత్తండ్రోయ్. వాళ్ళు పరిగెత్తే ప్రయత్నం చేసిన ఆ దయ్యం తన మాయావి శక్తితో వాళ్ళని ఉన్న చోటే నేలపై అతికేలా చేస్తుంది. మూర్ఖులారా, మీరు ఇక్కడ నుంచి కదల్లేరు. నేను నా మాయాశక్తితో మిమ్మల్ని అతికించేశాను. మీరు కూడా రాజులాగా నాకు విందుగా మారతారు. అరే దయ్యం గారు, మీ గొయ్యలో నుంచి మాకు రాజు సౌండ్లు వినిపించాయి, అందుకనే వాడిని ఎత్తుక్కుంటే మేము వచ్చాము. మమ్మల్ని క్షమించండి దయ్యం గారు. అది నేను గ్రామస్తులను నా భోజనం చేసుకోవడానికి ఆడిన నాటకం. నాకు తెలుసు మీకు రాజు గురించి తెలిసిపోయిందని. మీ మనుషులంతా చాలా తెలివిగల వాళ్ళు. మీరు ఇక మేడ మీదికి రానే రారు. అందుకే నేనే తెలివిగా మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేశాను. నేను ఈ శ్మశానంలోనే బతికున్న శవాన్ని, ఇక ఈ మీ ఊరి మీద నా అధికారమే ఉంటుంది. తరువాత ఆ దయ్యం ఆ ఇద్దరిని కూడా తనతో పాటు తీసుకునెళ్ళి గొయ్యిలో తనతో పాటు బంధించేస్తుంది. ఆ ఇద్దరు రాకపోవడంతో గ్రామస్తులంతా భయపడతారు. చూడండి మిత్రులారా, నాకేదో జరగకూడదు జరిగిందని అనిపిస్తుంది. ఇప్పుడు రాజు యొక్క గొంతు కూడా మనకు వినిపించట్లేదు, అంతా నిశ్శబ్దంగా ఉంది. విన్నారా? అసలు నేనేమనుకుంటున్నానంటే, మనం ముందు మన ఊరు పూజారి గారిని ఒకసారి కలవాలి. అప్పుడే మనకి ఈ సమస్య నుంచి ఏదో ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. అప్పుడు వారంతా కలిసి ఊరి పూజారి దగ్గరికి వెళ్తారు. పూజారి గారు, మమ్మల్ని కాపాడండి, ఊర్లో ఏదో దయ్యం తిరుగుతోంది. ఇప్పటికే అది ముగ్గురిని తీసుకుని వెళ్ళిపోయింది. మీరే కాపాడాలి. తర్వాత నెంబర్ ఎవరిదో మాకే తెలియడం లేదు. పూజారి వారి మాటలు విని కళ్ళు మూసుకుంటాడు. తన దివ్య శక్తితో ఇంకా తన దివ్య దృష్టితో దయ్యం చేసిన పనిని చూస్తాడు. ఊళ్ళోని వారంతా చేతులు జోడించి నిలబడతారు. కొద్ది నిమిషాల్లోనే పూజారి తన కళ్ళు తెరుస్తాడు. ఊరి మీద ఒక దయ్యం చూపు పడింది. శ్మశానంలోకి ఊర్లోని ఒక వ్యక్తి వెళ్ళి దాని సమాధి మీద ఉమ్మేశాడు. దాంతో దానికి బాగా కోపం వచ్చింది. అందుకే ఇప్పుడు ఊరి మీద పడి ఊరి మీద పగ సాధిస్తూ ఉంది. అప్పుడే వెనక ఉన్న హరీష్ అంటాడు, పండితీ గారు, నాకిప్పుడే గుర్తొచ్చింది. కొద్ది రోజుల క్రితం నాకు ఒక మామిడి పండు తినాలనిపించింది. అప్పుడే నేను శ్మశానంలోకి వెళ్ళి ఒక మామిడి పండు కోసుకున్నాను. కాకపోతే ఆ మామిడి పండు కొంచెం పుల్లగా ఉండడం వల్ల అక్కడే ఉమ్మేశాను. అయ్యయ్యో ఈశ్వరా, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు దాన్ని అనుకుని ఏం లాభం లేదు. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి, లేదంటే ఆ రాక్షసి చాలా ప్రమాదకరం, ఊరిని మొత్తం నాశనం చేసేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి పూజారి గారు? ఆ దయ్యం యొక్క ప్రాణం ఆ దయ్యం తలలోనే ఉంది, అందుకనే దాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఆ దయ్యం తలని దొంగలించి దాన్ని సపరేట్గా పూడ్చిపెట్టాలి. దాంతో ఆ దయ్యం అంతమైపోతుంది. తరువాత మరుసటి రోజు ఆ అరుపులు విని ఊళ్ళోని జనానికి అర్థమవుతుంది ఆ దయ్యం పథకం. మిత్రులారా, మనం ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం? అరే హరీష, ఈరోజు నువ్వు నేను వెళ్దాం. ఆ దయ్యం కనపడగానే నేను దాని ఎదురుగా నిల్చుకుంటాను. నువ్వు వెనక నుంచి వెళ్ళి ఆ దయ్యాన్ని కర్రతో ఒక్క దెబ్బై ఎలాగంటే దాని తల కింద పడేలా వెంటనే దాని తల తీసుకొని నేను అక్కడే పాతి పెడతాను. దాంతో ఆ దయ్యం పేడ వదిలిపోతుంది. ఎలా ఉంది నా ఐడియా? చాలా బాగుంది. ఈరోజు ఎలాగైనా సరే ఆ దయ్యం పీడ మన గ్రామస్తులకి విడిపోవాలి. అలా వాళ్ళిద్దరూ వెళ్తారు. హరీష్ ముందుగానే చెట్టు వెనుక దాక్కుంటాడు. ఇక భీమ్ చప్పుళ్ళు వచ్చే దిశగా వెళ్తాడు. అతను అక్కడికి రాగానే ఆ దయ్యం బయటికి వచ్చేస్తుంది. అరే ఇంకో వేట, నువ్వైతే చాలా పుష్టిగా ఉన్నావే, నిన్ను తింటుంటే చాలా మజాగా ఉంటుంది. ఇంతలో వెనక నుండి హరీష్ వచ్చి దాని తలని కర్రతో కొట్టి దాన్ని కింద పడేస్తాడు. భీమ్ వచ్చి త్వరగా దాన్ని సంచిలో కట్టి పడేస్తాడు. నన్ను వదులు, నన్ను విడిచిపెట్టు, నన్ను వెళ్ళని, నేనెవరిని వదిలిపెట్టను, నా తలని వదులు, నా తలని వదులు, నా తలని వదులు,
అలా వాళ్ళు ఆ తలని శ్మశానంలో పాతేస్తారు. ఇక ఆ శ్మశానం వైపు ఎవరూ రావద్దని నిర్ణయించుకుంటారు.